Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 7వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ఫిబ్రవరి 15న నరేంద్ర మోదీ ఢిల్లీ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ పేరేమిటి? వందే భారత్ ఎక్స్ప్రెస్. దీనిని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 15, 2019న ఈ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రారంభించడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీని మీద మనల్ని వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మన భారతదేశం యొక్క తొలి ఇంజన్ రహిత రైలు. భారతదేశం యొక్క తొలి ఇంజన్ రహిత రైలు ఏమిటి? వందే భారత్ ఎక్స్ప్రెస్. అలాగే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది మన భారతదేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు. మన భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్. అలాగే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని పూర్తిగా మన భారతదేశం యొక్క పరిజ్ఞానంతోనే ఈ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయడం జరిగింది. కాబట్టి దీని మీద మనల్ని కంపల్సరీ వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఇంతకుముందు ట్రైన్ 18గా పిలిచేవారు. సో దీని యొక్క పేరుని ఇటీవల ప్రస్తుతం ఈ రైల్వే శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ వందే భారత్ ఎక్స్ప్రెస్గా దీన్ని నామకరణం చేయడం జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఇంతకుముందు ఏమని పిలిచేవారు? ట్రైన్ 18గా పిలిచేవారు. మన భారతదేశం యొక్క తొలి ఇంజన్ రహిత రైలు ఏమిటి? వందే భారత్ ఎక్స్ప్రెస్. దీన్ని ఎక్కడ తయారు చేశారు? మన భారతదేశం యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో ఈ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని తయారు చేయడం జరిగింది. సో దీంట్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. దీని యొక్క వేగం వచ్చేసి గంటకి 180 కిలోమీటర్లు. వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క వేగం ఎంత? గంటకి 180 కిలోమీటర్లు. సో ఇది మన భారతదేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు. సో ఇది ఈ ఢిల్లీ నుంచి వారణాసి మధ్య ఇది తిరుగుతుంది. దీన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ ఫిబ్రవరి 15న ఢిల్లీలో ప్రారంభిస్తారు. సో అక్కడి నుంచి ఇది వారణాసికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఢిల్లీ నుంచి వారణాసికి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణించడం జరుగుతుంది. భారతదేశం యొక్క తొలి ఇంజన్ రహిత రైలు ఏమిటి? వందే భారత్ ఎక్స్ప్రెస్. వందే భారత్ ఎక్స్ప్రెస్ని ఇంతకుముందు ఏమని పిలిచేవారు? ట్రైన్ 18గా పిలిచేవారు. భారతదేశం యొక్క ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్. వందే భారత్ ఎక్స్ప్రెస్ యొక్క వేగం ఎంత? గంటకి 180 కిలోమీటర్లు. భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏంటి ప్రస్తుతం? వందే భారత్ ఎక్స్ప్రెస్. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏఏ సిటీస్ మధ్య తిరుగుతుంది? ఢిల్లీకి వారణాసికి మధ్య ఇది తిరుగుతుంది. సో ఈ విధంగా మనల్ని దీని మీద క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. కీలక వడ్డీ రేట్లు తగ్గించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్. సో ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని, అలాగే బ్యాంక్ రేట్ని, వీటన్నిటిని కూడా తగ్గించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రస్తుతం రెపో రేటు ఎంతుంది, రివర్స్ రెపో రేటు ఎంతుంది, బ్యాంకు రేటు ఎంతుంది, అలాగే ప్రస్తుతం మన భారతదేశం యొక్క ద్రవ్యోల్బణ శాతం ఎంత, అలాగే రెపో రేట్ అంటే ఏమిటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏమిటి, బ్యాంకు రేట్ అంటే ఏమిటి, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనల్ని ఎక్కువగా ఈ ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. సో మొదటిగా మనం చూసినట్లయితే రెపో రేటు. రెపో రేట్ అంటే ఏమిటి? ఈ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపైన వడ్డీ రేట్ని మనం రెపో రేట్ అని పిలవడం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపైన వడ్డీ రేట్ని ఏమని పిలుస్తారు? రెపో రేట్ అని పిలుస్తారు. అలాగే రివర్స్ రెపో రేట్ అంటే ఏమిటంటే ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల వద్ద తీసుకునే స్వల్పకాల రుణాలపైన వడ్డీ రేట్ని రివర్స్ రెపో రేటు అంటారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల వద్ద తీసుకునే స్వల్పకాల రుణాలపైన వడ్డీ రేట్ని ఏమంటారు? రివర్స్ రెపో రేటు అంటారు. సో బ్యాంక్ రేట్ అంటే ఏమిటంటే ఈ రెపో రేట్ అనేది షార్ట్ టర్మ్ రేటు. అంటే ఈ రెపో రేట్ అనేది ఈ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపైన వడ్డీ రేటు. కానీ బ్యాంకు రేట్ అంటే ఏమిటంటే ఈ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే దీర్ఘకాలిక రుణాలపైన వడ్డీ రేట్ని మనం బ్యాంకు రేట్ అని పిలుస్తాం. అలాగే ద్రవ్యోల్బణం అంటే ఏమిటంటే ఈ ద్రవ్యోల్బణం అనేది ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలో ఈ ధరల సాధారణ స్థాయిలో నిరంతర పెరుగుదల ఉండి డబ్బు విలువ కనుక ఎప్పటికప్పుడు పతనమైపోతున్నట్టయితే ఆ పరిస్థితిని మనం ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. ఏదన్నా ఒక ఆర్థిక వ్యవస్థలో ఈ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండి ఈ డబ్బు యొక్క విలువ పతనమైపోతున్నట్టయితే దానిని మనం ద్రవ్యోల్బణం అని అంటాం. సో ఇవి వీటి యొక్క డెఫినేషన్స్. సో ఇక్కడ ఇటీవల మనం చూసినట్లయితే ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని, రివర్స్ రెపో రేట్ని, బ్యాంకు రేట్ని, వీటన్నిటిని కూడా తగ్గించడం జరిగింది. సో రెపో రేట్ వచ్చేసి ప్రస్తుతం మన భారతదేశంలో 6.25%. ఇంతకుముందు 6.5% ఉండేది, దాన్ని ఈ మానిటరీ పాలసీ కమిటీ ఇటీవల 6.25% తగ్గించడం జరిగింది. రివర్స్ రెపో రేట్ని 6% తగ్గించింది, అలాగే బ్యాంక్ రేట్ను చేసి 6.5% తగ్గించింది.
ఈ మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణాన్ని 2.8% ఉండొచ్చు అని చెప్పేసి ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు అంచనా వేసి తెలపడం జరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో చూసినట్లయితే ఈ ద్రవ్యోల్బణం 3.2 నుంచి 3.4% ఆ తర్వాత 3 నెలల్లో 3.9% ఉంటుందని చెప్పేసి భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల అంచనా వేసి తెలపడం జరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం యొక్క వృద్ధి రేటు 7.4% నమోదయ్యేదానికి అవకాశం ఉందని కూడా ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల తెలపడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రకారంగా మన భారతదేశం యొక్క ప్రస్తుత రెపో రేట్ ఎంత? 6.25%. భారతదేశం యొక్క ప్రస్తుత రివర్స్ రెపో రేట్ ఎంత? 6%. బ్యాంకు రేటు 6.5%. అలాగే మార్చి త్రైమాసికంలో మన భారతదేశం యొక్క ద్రవ్యోల్బణం ఎంత శాతంగా ఉండొచ్చు అని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల అంచనా వేసి తెలపడం జరిగింది. 2.8%. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో భారతదేశం యొక్క ద్రవ్యోల్బణం ఎంత ఉండొచ్చు అని చెప్పేసి భారతీయ రిజర్వ్ బ్యాంకు అంచనా వేసి తెలపడం జరిగింది. 3.4% వరకు, ఆ తర్వాత 3 నెలలు వచ్చేసి 3.9% ఉంటుందని అంచనా వేసి తెలపడం జరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత నమోదయ్యేదానికి అవకాశం ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల తెలపడం జరిగింది. 7.4%. సో ఇవి దీని మీద అడిగే మ్యాక్సిమం క్వశ్చన్స్. ఈ విధంగానే దీని మీద అడిగేదానికి అవకాశం ఉంటుంది. రెపో రేట్ అంటే ఏమిటి? రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపైన వడ్డీ రేట్ని రెపో రేట్ అంటాం. సో ఇవి స్వల్పకాలిక రుణాలు. రివర్స్ రెపో రేట్ అంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకుల వద్ద తీసుకునే స్వల్పకాల రుణాలపైన వడ్డీ రేట్ని రివర్స్ రెపో రేట్ అని అంటాం. బ్యాంకు రేట్ అంటే ఈ భారతీయ రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే దీర్ఘకాలిక రుణాలపైన వడ్డీ రేట్ని బ్యాంక్ రేట్ అని అంటారు. ద్రవ్యోల్బణం అంటే ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థలో ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండి డబ్బు విలువ కనుక పతనమైపోతున్నట్టయితే దాన్నే మనం ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ని 1935 ఏప్రిల్ 1వ తేదీన మన భారతదేశంలో జేఎం క్వీన్స్ ప్రణాళిక ఆధారంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం 1934 కింద దీన్ని మన భారతదేశంలో స్థాపించడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ని 1935 ఏప్రిల్ 1న స్థాపించారు. సో ఆ తర్వాత 1949 జనవరి 1వ తేదీన ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ని జాతీయం చేయడం జరిగింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఆస్బోర్న్ స్మిత్. ఇతను మన భారతీయుడు కాదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మొట్టమొదటి భారతీయ గవర్నర్ వచ్చేసి సిడి దేశ్ముఖ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 24వ గవర్నర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క 25వ గవర్నర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క ప్రస్తుత గవర్నర్ వచ్చేసి శక్తికాంత దాస్. కాగ్నిజెంట్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బ్రయాన్ హంప్రైస్ నియమితులవడం జరిగింది. కాగ్నిజెంట్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఎవరు నియమితులయ్యారు? బ్రయాన్ హంప్రైస్. ఇతను ఏప్రిల్ 1 నుంచి ఈ కాగ్నిజెంట్ యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ కాగ్నిజెంట్ అనేది అమెరికన్ మల్టీనేషనల్ కార్పొరేషన్ కంపెనీ. సో ఇది ఈ డిజిటల్ సర్వీసెస్ కానీ, టెక్నాలజీ సర్వీసెస్ కానీ, కన్సల్టింగ్ సర్వీసెస్ కానీ, ఆపరేషన్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా అందించే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ. సో ఇది ఏ దేశానికి సంబంధించిన కంపెనీ? అమెరికా దేశం యొక్క మల్టీనేషనల్ కార్పొరేషన్ కంపెనీ. ఈ కాగ్నిజెంట్ యొక్క ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉంది. ఈ కాగ్నిజెంట్ యొక్క ప్రస్తుత సీఈఓ వచ్చేసి ఫ్రాన్సిస్కో డి సౌజా. సో ఇతని తర్వాత ఏప్రిల్ 1 నుంచి ఈ కాగ్నిజెంట్ యొక్క ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బ్రయాన్ హంప్రైస్ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. ఎయిర్ ఇండియా చీఫ్ ప్రదీప్ సింగ్ ఖరోలా సివిల్ ఏవియేషన్ కార్యదర్శిగా నియమించబడడం జరిగింది. ఎయిర్ ఇండియా యొక్క చీఫ్ అయిన ప్రదీప్ సింగ్ ఖరోలా సివిల్ ఏవియేషన్ కార్యదర్శిగా నియమించబడ్డారు. సివిల్ ఏవియేషన్ యొక్క ప్రస్తుత కార్యదర్శి ఎవరు? ప్రదీప్ సింగ్ ఖరోలా. థాయిలాండ్ యొక్క జాతీయ జలజంతువుగా సియామీస్ ఫైటింగ్ ఫిష్ని ప్రకటించడం జరిగింది. థాయిలాండ్ దేశం యొక్క జాతీయ జలజంతువుగా సియామీస్ ఫైటింగ్ ఫిష్ని ప్రకటించడం జరిగింది. ఈ సియామీస్ ఫైటింగ్ ఫిష్ అనేది, దీన్ని సాధారణంగా బెట్టా అని పిలుస్తారు. సో ఇది ఈ ఆక్వేరియం ట్రేడ్ ఏదైతే ఉందో, ఈ ఆక్వేరియం ట్రేడ్లో ప్రజాదరణ పొందిన చేప. ఆక్వేరియమ్స్లో మనం చూసినట్లయితే ఎక్కువగా ఈ సియామీస్ ఫైటింగ్ ఫిష్ని ఉపయోగించడం జరుగుతుంది. సో దీన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వల్నరబుల్ లిస్ట్లో కూడా చేర్చడం జరిగింది. ఈ సియామీస్ ఫైటింగ్ ఫిష్ అనేది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారంగా వల్నరబుల్
లిస్టులో ఉంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ని ఎప్పుడు స్థాపించారు? 1948 అక్టోబర్ 5న దీన్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మొబైల్ అప్లికేషన్ ఈ విధానం ద్వారా ప్రసారం చేయబడుతుంది. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క బడ్జెట్ని ప్రసారం చేయడం కోసంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఈ విధాన్ అనే ఒక అప్లికేషన్ని ప్రారంభించడం జరిగింది. ఈ అప్లికేషన్ పేరు ఈ విధాన్. ఈ విధాన అప్లికేషన్ని ఎందుకు ప్రారంభించారు? ఈ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క బడ్జెట్ని ప్రసారం చేయడం కోసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఆచార్య దేవ్రత్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇందర్ ఖిల్లా నేషనల్ పార్క్, ఖీర్ గంగా నేషనల్ పార్క్, సింబాల్బరా నేషనల్ పార్క్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన నేషనల్ పార్క్స్ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇందర్ ఖిల్లా నేషనల్ పార్క్, ఖీర్ గంగా నేషనల్ పార్క్, సింబాల్బరా నేషనల్ పార్క్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? జైరామ్ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఆచార్య దేవ్రత్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క బడ్జెట్ని ప్రసారం చేయడం కోసంగా ప్రారంభించిన అప్లికేషన్ పేరు ఏమిటి? ఈ విధాన్ అప్లికేషన్. లైవ్ సెషన్ ఆన్ యూనియన్ బడ్జెట్ 2019-20. సో 2019-20 ఈ తాత్కాలిక బడ్జెట్కి సంబంధించి లైవ్ సెషన్ని మీకు వ్యోమ అరేంజ్ చేసింది. సో ఈ లైవ్ సెషన్ వచ్చేసి సాటర్డే 9 ఫిబ్రవరి 2019 సాయంత్రం 7 గంటలకి ఈ లైవ్ సెషన్ మీకు ఉంటుంది. ఈ లైవ్ సెషన్ తీసుకుంటుంది డాక్టర్ నరేంద్రనాథ్ మీనాన్. సో ఈ లైవ్ సెషన్లో మీరు ఈ 2019-20 తాత్కాలిక బడ్జెట్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డౌట్స్ మొత్తం కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఈ క్లాస్ మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇతను చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెసరు, ప్రొఫెసర్ అట్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ హైదరాబాద్, అలాగే డాక్టరేట్ ఇన్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్లో డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. సో ఇతని ద్వారా మీకు వ్యోమ ఈ లైవ్ సెషన్ని అరేంజ్ చేస్తుంది ఫిబ్రవరి 9, 2019 సాయంత్రం 7 గంటలకి. ఇంగ్లీష్లో ఉంటుంది ఈ లైవ్ సెషన్ మీకు. సో దీంట్లో మీరు ఎలాంటి డౌట్స్ అడిగినా సరే ఇతను మీకు మొత్తం కూడా ఈ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఈ 2019-20 ఈ తాత్కాలిక బడ్జెట్ గురించి టోటల్ అనాలిసిస్ ఈ లైవ్ సెషన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 4 శ్రీలంక 71వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. ఫిబ్రవరి 4 మన భారతదేశం యొక్క నేబరింగ్ కంట్రీ అయిన శ్రీలంక 71వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 4, 2019 71వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న దేశం ఏమిటని మనల్ని అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో శ్రీలంక 4 ఫిబ్రవరి 2019 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. సో ఇది శ్రీలంక. శ్రీలంక యొక్క రాజధాని, శ్రీలంక దేశం యొక్క అడ్మినిస్ట్రేటివ్ రాజధాని వచ్చేసి శ్రీ జయవర్ధనపుర కొట్టే. శ్రీలంక దేశం యొక్క కమర్షియల్ రాజధాని కొలంబో. శ్రీలంక దేశం యొక్క కరెన్సీ శ్రీలంక రూపాయి. శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన. శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే. శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు? మైత్రిపాల సిరిసేన. శ్రీలంక దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? రనిల్ విక్రమసింఘే. ఫిబ్రవరి 4, 2019 స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న దేశం ఏమిటి? శ్రీలంక దేశం. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన యాప్ ప్రారంభించబడింది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం యొక్క యాప్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ఆయుష్మాన్ భారత్ యోజన పథకం అని కూడా పిలుస్తారు. ఈ పేదల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఇది. దీనిని 2018-19 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో దీనివల్ల మన భారతదేశంలో 10 కోట్ల కుటుంబాలకి లబ్ధి కలుగుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కనుక మనం చూసినట్లయితే దీనిలో 2 పథకాలు ఉంటాయి. సో వాటిలో మొదటిది వచ్చేసి జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం. ఈ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని మోదీ కేర్ అని కూడా పిలుస్తారు. సో దీనిలో 2వ పథకం వచ్చేసి ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలని ఏర్పాటు చేసే పథకం. ఈ ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలని ఆల్రెడీ మనం చూసినట్లయితే ఈ బెంగళూరులో ఇలాంటి వాటిల్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 50 కోట్ల మంది లబ్ధి పొందుతారని చెప్పేసి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద అంచనా వేయడం జరిగింది. 10 కోట్ల కుటుంబాలు 50 కోట్ల మంది ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద లబ్ధి పొందుతారని చెప్పేసి దీంట్లో అంచనా వేయడం జరిగింది. మన భారతదేశం యొక్క 72వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఎర్రకోట నుంచి దీన్ని ప్రకటించడం జరిగింది.
మొట్టమొదటిసారిగా దీన్ని 72వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ నుంచి ప్రకటించారు, ఎర్రకోట నుంచి దీన్ని ప్రకటించడం జరిగింది. ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో పూర్తి స్థాయిలో 23 సెప్టెంబర్ 2018న ప్రారంభించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి పూర్తి స్థాయిలో 23 సెప్టెంబర్ 2018న ఎక్కడ ప్రారంభించారు, జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం ద్వారా మనం చూసినట్లయితే మన భారతదేశంలో ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ప్రయోజనం కల్పించేలా ఒక బృహత్తర ఆరోగ్య బీమా ప్రణాళికని దీనికోసంగా రచించడం జరిగింది. సో ఈ పథకం మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు. సో దీన్ని మొట్టమొదటిసారిగా ప్రకటించింది వచ్చేసి 72వ స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి ప్రకటించడం జరిగింది. సో ఆ తర్వాత 23 సెప్టెంబర్ 2018న ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో పూర్తి స్థాయిలో ప్రారంభించడం జరిగింది. సో ఈ పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రారంభించారు, అలాగే ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో దీన్ని 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు, జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు, మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అలాగే ఈ పథకం కింద ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఎంతవరకు ప్రయోజనం కల్పిస్తారు, ఆరోగ్య బీమాని ఎంతవరకు ఇస్తారు, 5 లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద ఆరోగ్య బీమాని అందించడం జరుగుతుంది. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, దీనిని ఆయుష్మాన్ భారత్ యోజన పథకం అని కూడా పిలుస్తారు. సో దీనికి సంబంధించిన యాప్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. మేసిడోనియా నాటోలో చేరడానికి ఒప్పందం మీద సంతకం చేయడం జరిగింది. సో ఇక్కడ నాటో NATO సో NATO నాటో అంటే ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది మన ప్రపంచంలో ఈ 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీరం ఉన్న ఈ సముద్ర తీరం వెంబడి ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాలు ఈ కమ్యూనిస్ట్ దేశాల నుండి రక్షణ పొందడం కోసంగా ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. ఈ పశ్చిమ యూరోప్ దేశాలు అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సో ఇవి కలిసి చేసుకున్న ఒప్పందాన్ని మనం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. సో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఈ మేసిడోనియా చేరడం జరిగింది. సో ఈ ఇంతకుముందు మనం చూసినట్లయితే ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 29 సభ్యదేశాలు ఉన్నాయి. సో ఇది చేరడంతో ఇప్పుడు ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 30 సభ్యదేశాలు ఉన్నాయి. NATO యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఒక రక్షణ సంస్థ, ప్రపంచంలోనే ఏకైక రక్షణ సంస్థగా మనం ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ని చెప్పుకోవచ్చు. సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, 2వ ప్రపంచ యుద్ధం తరువాత 1949 ఏప్రిల్ 4న ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రారంభంలో మనం చూసినట్లయితే ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 12 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ మేసిడోనియా దేశంతో కలుపుకొని 30 సభ్యదేశాలు ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉన్నాయి. సో ఇక్కడ ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీని యొక్క సదస్సులు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి. సో మొట్టమొదటి ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క సదస్సు వచ్చేసి 1957వ సంవత్సరంలో ప్యారిస్లో జరిగింది. అలాగే ఇటీవల మనం చూసినట్లయితే 2018లో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క 27వ సదస్సు ఈ బ్రసెల్స్లో జరిగింది. నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ యొక్క మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి వచ్చేసి హాస్టింగ్ ఇస్మే. ఈ ఇతను వచ్చేసి బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. అలాగే ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత ప్రధాన కార్యదర్శి జోన్స్ స్టోలెన్బర్గ్ ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత ప్రధాన కార్యదర్శి. ఇతను ఈ నార్వే దేశానికి చెందిన వ్యక్తి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది ఏంది, ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీరం వెంబడి ఉండే దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాలు ఈ కమ్యూనిస్ట్ దేశాల నుంచి రక్షణ పొందడం కోసంగా ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. సో ఈ పశ్చిమ యూరోప్ దేశాలు అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవన్నీ కూడా కలిసి చేసుకున్న ఒప్పందం ద్వారా ఈ సంస్థ ఏర్పడింది. ఎప్పుడు ఏర్పడింది, 1949 ఏప్రిల్ 4. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఇటీవల చేరిన దేశం ఏంటి, మేసిడోనియా దేశం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరిన 30వ దేశం ఏమిటి, మేసిడోనియా దేశం. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు, జోన్స్ స్టోలెన్బర్గ్. ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి, నార్వే దేశానికి సంబంధించిన వ్యక్తి. మేసిడోనియా దేశం యొక్క రాజధాని స్కోప్జే. మేసిడోనియా దేశం యొక్క కరెన్సీ వచ్చేసి మేసిడోనియన్ దీనార్.
మేసిడోనియా దేశమిక ప్రస్తుత ప్రెసిడెంట్ జార్జ్ ఇవనోవ్. మేసిడోనియా దేశమిక ప్రస్తుత ప్రధానమంత్రి జోరాన్ జయోవ్. సో ఇక్కడ రెడ్ మార్క్లో చూపించింది ఇది మేసిడోనియా దేశం. దర్వాజా బంద్ పార్ట్ 2 ప్రచారం ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్. సో ఇక్కడ మన భారతదేశంలో గ్రామాల్లో ఈ ఓపెన్ డిఫికేషన్ ఫీ మీద అవగాహన తీసుకురావడానికి దర్వాజా బంద్ పార్ట్ 2ని ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్టే ఈ దర్వాజా బంద్ పార్ట్ 1 వచ్చేసి 2017 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దీనికి పార్ట్ 2 వచ్చేసి 2019 సంవత్సరంలో ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. సో ఎందుకు ఈ దర్వాజా బంద్ అనేది, మన భారతదేశంలో ఉన్న విలేజెస్ ఏవైతే ఉంటాయో ఈ విలేజెస్లో ఓపెన్ డిఫికేషన్ ఫీ మీద అవగాహన కలిగించడానికి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఇటీవల మనం చూసినట్లయితే ఈ ముంబైలోని, మహారాష్ట్రలోని ముంబైలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్తో కలిసి ప్రస్తుత తాగునీరు మరియు పారిశుద్ధ్య మంత్రి అయిన మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది స్వచ్ఛ భారత్ మిషన్ గురించి. ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని మన భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారు, అక్టోబర్ 2, 2014 దీన్ని ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ని ఎందుకు ప్రారంభించారు, స్వచ్ఛ భారత్ మిషన్ని మన భారతదేశంలో ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ, విలేజెస్ మొత్తాన్ని ఓపెన్ డిఫికేషన్ ఫ్రీగా చేయడానికి, అలాగే పారిశుద్ధ్యం తీసుకురావడానికి, క్లీన్గా ఉంచడానికి, ఇలాంటి వాటి కోసంగా క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడానికి, ఇలాంటి వాటి కోసంగా ఈ 2014 అక్టోబర్ 2 మన భారతదేశంలో స్వచ్ఛ భారత్ మిషన్ని ప్రారంభించడం జరిగింది. 2019 అక్టోబర్ 2 కల్లా మన భారతదేశాన్ని పారిశుద్ధ్య దేశంగా, అలాగే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ దేశంగా చేయడం కోసంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. 2019 అక్టోబర్ 2 వరకు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. దీన్ని ప్రారంభించింది 2014 అక్టోబర్ 2. సో ఇవన్నీ కూడా మనకి చాలా. స్మృతి మందనా స్కోర్స్ ఇండియాస్ ఫాస్టెస్ట్ ఎవర్ T20 50. సో ఇక్కడ మన భారతదేశం యొక్క మహిళా క్రికెటర్లో అతి త్వరగా అతి తక్కువ బాల్స్లో 50 చేసిన, T20 మ్యాచ్లో 50 చేసిన వ్యక్తి మన భారతదేశం యొక్క మహిళా క్రికెటర్ వచ్చేసి స్మృతి మంద. హాఫ్ సెంచరీ ఇన్ జస్ట్ 24 బాల్స్ ఇన్ ది ఫస్ట్ T20 అగెనిస్ట్ న్యూజిలాండ్ ఎట్ వెస్ట్ ప్యాక్ స్టేడియం ఇన్ వెల్లింగ్టన్. సో ఈ న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ T20 మ్యాచ్లో కేవలం 24 బాల్స్లోనే ఈ స్మృతి మందన 50 కొట్టడం జరిగింది. సో మనం ప్రపంచ రికార్డు కనుక చూసినట్లయితే ఈ న్యూజిలాండ్స్ సోఫీ డివైన్, న్యూజిలాండ్ దేశానికి చెందిన సోఫీ డివైన్ కేవలం 18 బాల్లోనే ఈ T20 మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీ చేస్తుంది. సో మన భారతదేశం యొక్క మహిళల్లో అతి తక్కువ బాల్లో హాఫ్ సెంచరీ చేసిన మహిళ స్మృతి మందాన, మహిళా క్రికెటర్ స్మృతి మందాన. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీరు తెలపవచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు ఫ్రీగా PDF ఫార్మేట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ను కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోట్స్ కూడా ప్రతిరోజు ఫ్రీగా PDF ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.